एपी बीआरएस चेरीकलु जोरंदुकुंटुन्नाई एपी पल प्रांतल बीआरएस चेरेवारु रोजु रोज की पेरुगुतुन्नारु एपी बीआरएस अधिनेता डॉक्टर तोट चंद्रशेखर समक्षंलो एपी विविध जिल्लालकु चेंदिन नायकुलु बीआरएस चेरारु। విశాఖపట్నం నుంచి గాదే బాలాజీ, తూర్పు గోదావరి జిల్లా నుంచి మోకబాబి, పశ్చిమ గోదావరి నుంచి జక్కం వెంకట మన్నదరావు అలియాస్ మధు, ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి తోట సుబ్బారావు తోట చంద్రశేఖర్ సమక్షంలో పార్టీ కండువలు కప్పుకున్నారు। వారికి సాధారణంగా స్వాగతం పలికారు ఏపీ బిఆర్ఎస్ చీఫ్। ఈ కార్యక్రమంలో గిద్ద శ్రీనివాస నాయుడు, తలారి సురేష్, మాదబత్తుల శ్రీనివాసు, ఆకుల దొరపాబు సహా పలువురు పాల్గొన్నారు। सीएम केसीआर आशय साधन कोसम डॉक्टर तोट चंद्रशेखर मार्ग निर्देशकत्व में एपी पार्टी बलोपेतान की पनीचेस्तमन्नारु। अब की बार किसान सरकार निनादम तो उज्ज्वल भारत निर्माण में भागस्वाम्यम अयेंदुकु तामंत कृषि चेस्तामनी ई संदर्भंगा बीआरएस नेतलु तेलिपारु। दीनिपै मरिंत समाचारान्नि मा एडिटर वर्म अंदिस्तारु। फोनिन्लो वर्म దీప్త ఊహించిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా మనం పేర్కొవచ్చు। బిఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో విస్తరణకు సంబంధించి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ కి తోట చంద్రశేఖర్ గారిని నియమించడం జరిగింది। అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఏదైతే ప్రధాన పార్టీలుగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ అనుకుంటారో దానికి దీటుగా బిఆర్ఎస్ కి పెద్ద ఎత్తున నేతలందరూ కూడా నాయకులందరూ కూడా తెర రావడం జరుగుతుంది। వివిధ వర్గాలు వివిధ కులాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఊహించ परिणाम का मन चोट चेसुकोस्ति इंदो भाग इप्पटिवरकु अन्नी नियोजकवर्गाल चाला मंदी नायकुलंदरू बीआरएस पार्टी वैपु मोग्गु चूपुतुन्नारु। ई नेपथ्यंलो ई रोजु मनं चूसुकुंटुल्ला उंटे विशाखपट्नं नुंचि गादे बालाजी అలాగే మోకాబాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి ఆయన కూడా పార్టీ కండువా కప్పుకున్నారు। తోట చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలోని జకం వెంకట పద్మనాభ ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మధు ఈయన కూడా పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది। అలాగే తోట సుబ్బారావు గిద్దలూరు ప్రకాశం జిల్లా నుంచి కూడా ఆయన కూడా పార్టీలోకి ఆయన చేరడం జరిగింది। పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో బలపరుస్తాం, ఏదైతే తెలంగాణలోని ఒక బంగారు తెలంగాణ కింద ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎలా అయితే విరాజిల్లుతుంది ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము ముందు నడిపిస్తాం, మీ ఆధ్వర్యంలో నడుస్తాం అని చెప్పి తోట చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది। అంతేకాకుండా ఈ కార్యక్రమంలో గిద్ద శ్రీనివాస నాయుడు, తలారి సురేష్, మాతాబత్తుల శ్రీనివాసు అలాగే ఆకుల దొరపాపు వీళ్ళు కూడా వీళ్ళతో పాటుగా తోట చంద్రశేఖర్ గారిని కలడం జరిగింది। అయితే వీళ్ళందరి ధ్యేయం కూడా ఒకటే, ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీని చూసాం అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని చూసాం, ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక రాష్ట్రం దేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనుకుంటున్నా ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి ఆ విజన్ ఈ రోజు ఏపీకి కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళందరూ కూడా గట్టిగా నమ్మడం జరిగింది। ఆ నేపథ్యంలోనే మాజీ ఐఏఎస్ అధికారిగా ఎన్నో ఒక వినూత్నమైన కొత్త పొరవడికి ఈ రోజు శ్రీకారం చుట్టిన తోట చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఒక విజన్ ఉన్న ఒక నాయకుడు ఆధ్వర్యంలో మేము చేయడమని చెప్పి వాళ్ళంతా ఆనందోత్సవంలో వ్యక్తం చేయడం జరుగుతుంది। ఖచ్చితంగా 2024లో బీఆర్ఎస్ సత్తా ఆంధ్రప్రదేశ్ లో జన్
జెండా ఎగరేసే విధంగా మేము కృషి చేస్తాం ముందుకు సాగుతాం అని చెప్పి వాళ్ళందరూ కూడా తోట చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు కండువ కప్పుకోవడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఇంకా ఎన్నికల సమయం సంవత్సరంన్నర ఉండగా ఏడాదిన్నర ఉండగానే ఇప్పటి నుంచి కూడా వివిధ నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ వైపు నేతలు మొగ్గు చూపిస్తున్నారు. అంటే మరి బీఆర్ఎస్ ప్రపంచం ఈ రోజు దేశంలో ఏ రకంగా ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పెద్ద ఎత్తున చొరవ చూపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మనం గత నుంచి చూస్తున్నాం తోట చంద్రశేఖర్ గారు ఆయన విజ్ఞాపించామని అంటే ఉద్యోగ రీత్యా కూడా ఆయన ఎంత ఉన్నత శిఖరాలను అధిరోహించారు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా కూడా పొద్దు స్వభావి ఏదైనా ఒక పరిస్థితుల మీద పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తి ఒక నాయకత్వం వహిస్తే ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అని చెప్పి వాళ్ళు నమ్మడం జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళే కాకుండా వివిధ నియోజకవర్గాల నుంచి ఇంకా పెద్ద ఎత్తున కూడా చేరికలు వస్తున్నాయి. టీఆర్ఎస్ లో ఒక కొత్త ఉత్సాహం నెలకొందని చెప్పచ్చు. రైట్ వర్మ గారు, థ్యాంక్ యూ.